వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తూర్పు నావికాదళ అమ్ముల పదిలో మరో యుద్ధ నౌక జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కవరత్తి. మారని లంచావతారాలు. గాజువాక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. నగరంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. వార్డుల్లో అధికారులతో ప్రజాప్రతినిధుల పర్యటన. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం. ఉత్తరాంధ్ర జిల్లాలకు తప్పిన వానముప్పు. బంగ్లాదేశ్ వైపు తరలిన వాయుగుండం. ఇక డీటెయిల్స్ చూస్తే భారత నావికాదళం అమ్ముల పదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. సముద్ర అంతర్భాగాన సంచరించే శత్రుదేశాల సబ్మెరైన్ల జాడ కనిపెట్టి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరత్తి జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే సాంప్రదాయబద్ధంగా దీన్ని జలప్రవేశం చేయించారు. శాంతికాముక భారతదేశాన్ని కబళించేందుకు కుయుక్తులు పన్నుతున్న శత్రుదేశాలకు సమయం చూసి తగిన గుణపాఠం చెప్పేందుకు మన ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా రక్షణ రంగం బలోపేతంపై దృష్టి సారించింది. అవసరం మేరకు నిధులను సమకూర్చుతోంది. ముఖ్యంగా నౌకాదళం బలంగా ఉంటే శత్రువులను అవలీలగా జయించవచ్చని భావించిన మన ప్రభుత్వం అధునాతన ఆయుధ సంపత్తిని నేవీకి సమకూరుస్తోంది. అందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎంతో శక్తివంతమైన ఐఎన్ఎస్ కవరట్టిని భారత నౌకాదళంలో చేర్చింది. ఈ యాంటీ సబ్మెరైన్ యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరట్టి విశాఖ నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే సంప్రదాయబద్ధంగా జలప్రవేశం చేయించారు. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ఇందులో ఉపయోగించిన సెన్సర్లు, ఆయుధాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కావడం విశేషం. ఇది సబ్మెరైన్ల జాడను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తూనే శత్రువుల దాడి నుంచి తనను తాను రక్షించుకునే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే తూర్పు నౌకాదళ అధిపతి అతుల్ కుమార్ జైన్లు మాట్లాడారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మన దేశం అడుగులు వేస్తోందన్నారు. శత్రుదేశాలకు ధీటైన సమాధానం చెప్పగల శక్తి సామర్థ్యాలను భారత్ కలిగి ఉందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. Honor for me to be here today for the commissioning of INS Kavaratti, the fourth ship of the Kamota class anti-submarine warfare corvette, and be part of this momentous occasion. Commissioning of the Kavaratti marks yet another milestone in the annals of indigenous shipbuilding and bears testimony to the technological strides made by our Navy and our self-reliance in design and warship building capability as part of Operation Samudra Setu. The Navy has an important role in the security architecture of the nation. I am sure that INS Kavaratti, advanced test features, state-of-the-art weapon and sensor systems, and new generation machinery will be a major force to the Indian Navy's capability and reach. That today, the ship has commissioned that she is fully ready to join the fleet. What it means is, in next few days, the ship will be totally ready and capable to go out for combat operation, which in itself is a huge achievement. And cutting off significance is, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారుల తీరు మారడం లేదు. చేతివాటం ప్రదర్శిస్తూ కటకటాల పాలవుతున్నారు. పారదర్శకంగా సేవలందించాల్సిన వారే అవినీతికి పాల్పడుతుండడం శోచనీయం. తాజాగా గాజువాక షీలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి లంచం అడుగుతున్నారంటూ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రంగరాజు పర్యవేక్షణలో సీఐలు లక్ష్మణమూర్తి, కిషోర్లు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రంగరాజు మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్మినెంట్ నంబర్ ఇచ్చి డాక్యుమెంట్ ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు డాక్యుమెంట్ రైటర్ ద్వారా తనను డిమాండ్ చేస్తున్నారని, స్పందనలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిపినట్లు తెలిపారు.
సరిపోతే అది ఎనీవేర్ ఆర్టికల్ 15 కింద డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ చేస్తే 15/9/2020 నా పెందుర్తికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ ఎనీవే రిజిస్ట్రేషన్కి కాజువాక ఎస్ఆర్ ఆఫీసులో డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు. అదే రోజు పెందుర్తి పంపించారు. పెందుర్తి పంపించి వెరిఫికేషన్ చేశాక 19th వచ్చింది. అదే మంత్లో లాస్ట్ మంత్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. పర్మనెంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేయకుండాను 5 lakhs డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు డిమాండ్ చేయకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా చేయిస్తున్నారు. దాని మీద మాకు స్పందనలో 14400 కంప్లైంట్ వచ్చింది. దాని మీద మా ఆఫీసర్స్ మాకున్న ప్రొసీజర్ ప్రకారం ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఆ పిటిషన్ మీద ఎంక్వైరీకి వచ్చాం. ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అన్నీ రాసి యాక్చువల్ 1 డేలో అయిపోవాలి. 1 మంత్ డీలే తోటి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఈ రిపోర్ట్లన్నీ మా హెడ్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్ రిపోర్ట్ పంపించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి దేవాలయంలో శరవనవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. నక్షత్ర తిథుల ప్రకారం అమ్మవారిని సంతానలక్ష్మిగా అలంకరించారు. అమ్మవారి పాదాల చెంత లక్ష తులసిలతో సుందరంగా తయారు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరణ చేసి భక్తుల దర్శనానికి ఉంచుతున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు దర్శన ప్రాప్తి కలుగు చేస్తున్నామని తెలిపారు. శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా పాఠ్యం ఇలగాయిత్తు విజయదశమి వరకు 9 రోజులు అమ్మవారికి ఇక్కడ మహాలక్ష్మి రూపం కనుక అమ్మవారికి అష్టలక్ష్మి అలంకారాలు, అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పత్ర పుష్పాలతో వివిధ రకాలైన పుష్పములతో అమ్మవారికి పూజ జరగడం జరుగుతోంది. ఆ రకంగా ఈరోజు 6వ రోజు అమ్మవారికి సంతాన లక్ష్మి అలంకారంలో లక్ష తులసి పూజ జరపడం జరిగింది. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క పుత్రులు పౌత్రులు బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జీవీఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా 97వ వార్డు పరిధి ఉడా కాలనీ, సప్తగిరి నగర్, సుజాతానగర్, C2 జోన్ తదితర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ సృజన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైన్లు, రోడ్లు, పందుల స్వైరవిహారం, గతుకులమయమైన రహదారుల సమస్యలు, పలు ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించారు. వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అదీప్ తెలిపారు. అనధికార నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సృజన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సుజాతనగర్ C2 జోన్ ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం జరిగింది. ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయన్నటువంటి వాటిని గుర్తించి మరి ముఖ్యంగా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వీటన్నిటిని కూడా మరి నేరుగా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వీలైనంత తొందరలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటిని కూడా మళ్ళీ నూతనంగా నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే పందుల తాలూకా సమస్య చాలా ఎక్కువగా ఉంది. అది నేరుగా మరి వాళ్ళ పర్యటనలో చాలా నేరుగా అన్ని ప్రాంతాల్లోని కూడా పందుల సంచారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఇక్కడ స్థానికంగా కాకుండా బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి వాళ్ళ షూటర్స్ని తీసుకొచ్చి వెంటనే ఈ పందులన్నింటిని కూడా మ్యాక్సిమం బయట అన్ని కూడా క్లియర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నాము. ఈరోజు ఓల్డ్ 70 న్యూ 97 వార్డులోని ఉడా కాలనీను సుజాతానగర్ అవి విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు కొత్తగా కల్పించాల్సిన వాటితో పాటు ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం టాటా ప్రాజెక్ట్స్ UGD దానివల్ల డ్యామేజ్ అయినది, దాని రెస్టరేషన్ పనుల గురించి, కొన్ని ఓపెన్ సైట్స్ ఎంక్రోచ్ అవుతున్నాయి వాటి గురించి, మేజర్గా పిగ్మెనెస్ ఉంది ఇక్కడ. సో ఈ మూడు కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దానికి రిజాల్వ్ చేయడం కోసం పిగ్ షూటర్స్ని డిప్లాయ్ చేయడం పెద్ద ఎత్తున అలాంగ్ విత్ పోలీస్ హెల్ప్తో పాటు
చేద్దామనే నిర్ణయం. అది ఎంతైనా ఇల్లీగల్ గా చేస్తున్న యాక్టివిటీగా కనపడుతోంది. ఎందుకంటే నివాస ప్రదేశాల్లోకి నివాసాల్లో కూడా ఆ పందులు వెళ్ళిపోతున్నాయి అనేది మనమే గమనిస్తున్నాం ఇక్కడ. సో వాటిని ఇమీడియట్లీ రిజాల్వ్ చేస్తాము. అది కాకుండా కొత్తగా మౌలిక సదుపాయాలు కొన్ని దగ్గర డ్రైన్లు కొత్తగా వేయవలసిన ఇంటర్నల్ రోడ్స్ అవి కూడా చూడటం జరిగింది. అవి త్వరితగతిన శాంక్షన్ చేసుకుని అవి కూడా అయ్యేటట్టు చూస్తాం ఈ వర్షాలు తగ్గగానే. అండ్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే యూజీడీ పనుల వల్ల మనం తవ్వుకోవడం జరిగిందో వాటి ఇమ్మీడియట్ రెస్టరేషన్ చేయకపోతే ఇట్స్ కాజింగ్ అ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అనే విషయం కూడా అర్థమైంది. ఈ మూడు మేజర్ ఇష్యూస్ని కూడా ఆన్ ప్రయారిటీ ఇక్కడ రిజాల్వ్ చేసి వి విల్ ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకి ఇక్కడ, బికాస్ ఇది కొత్తగా వస్తున్న గ్రేటర్లో కొత్తగా ఎవాల్వ్ అవుతున్న కాలనీస్ అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెవెన్యూ అర్నింగ్ వార్డ్స్ కాబట్టి ఆన్ ప్రయారిటీ ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర జిల్లాలకు వానముప్పు తప్పింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అయినప్పటికీ దీని ప్రభావం రాష్ట్రంపై పడదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఆంధ్ర ఒరిస్సా తీరానికి దూరంగా కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బంగ్లాదేశ్ వైపు వెళ్లనున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రానికి వానముప్పు తప్పింది. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. రైతు బజార్లలో కిలో సుమారు 80 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో క్వాలిటీని బట్టి 120 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే 2 రోజులలో సబ్సిడీపై ఉల్లి సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో ఉండడం లేదు. వివిధ సరుకులతో పాటు అనునిత్యం వాడుకునే ఉల్లిపాయల ధరలు మరింత భారంగా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెచ్చిన వ్యవసాయ బిల్లు వినియోగదారులకు మరింత సంకటంగా తయారైంది. కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపార సంస్థలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునే సౌలభ్యం కలిగింది. దీనితో డిమాండ్ పెరిగి రేట్లు పెంచుతున్నారని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. 1 లీటర్ పెట్రోల్ ధరలతో సమానంగా ఉల్లి ధర రైతు బజార్లలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా విపత్కర పరిస్థితులలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అత్యంత గిరాకీ ఉండడంతో సామాన్య మానవుడి జీవనం ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉల్లి ధరను సబ్సిడీపై ప్రజలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖ ఉద్యోగులు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఉల్లి ధరలు తగ్గించి ప్రజలను ఆదుకుంటుందని ఆశిద్దాం. అయితే ఉల్లిపాయల ధరలు ప్రజెంట్ పెరుగుతున్నాయని వినియోగదారులందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ పెరగడానికి కారణం మహారాష్ట్రలోని కర్నూలు, దేశమంతటా కూడా అధిక వర్షాలు కురవడం వల్ల ఇటీవల కాలంలో ఈ ఉల్లి కొరత అన్నది మనకి ఏర్పడింది. ఎందుకంటే కొద్దో గొప్ప మహారాష్ట్రలో దొరికినప్పటికీ ఈ వర్షాలకు తడిసిపోయి క్వాలిటీ కూడా తక్కువగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రైతు బజార్లో కూడా ఉల్లి సబ్సిడీపై అమ్మకాలు జరిపిస్తామని చెప్తున్నారు. సబ్సిడీ వచ్చినట్టయితే ఈ ధర కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 75 రూపాయల రైతు బజార్లో ఉల్లిపాయ ధర కేజీ ధర ఉంది. అదే సబ్సిడీ వచ్చినట్టయితే అంతకంటే తక్కువ ధరలోనే వినియోగదారులందరూ కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వారు చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో మన రైతు బజార్కి ఈ సబ్సిడీ ఉల్లిపాయలు అన్నవి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అక్రమ వ్యాపారం సాగిస్తున్న పలువురు వ్యక్తులను నగర క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ సురేష్ బాబు కేసు వివరాలను వెల్లడించారు. హైవే ప్రాంతంలో సీఎంఆర్ కాంప్లెక్స్ దగ్గర సీతమ్మధారకు చెందిన నిడమూరి వెంకట సురేష్ కుమార్ అనే వ్యక్తి గుట్కా అన్లోడ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా తమ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. కుమార్ వద్ద నుండి 3.60 లక్షల గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాక నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుట్కా అమ్మకాలు జరుపుతున్న వారిని గుర్తించి అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి సుమారు 3,72,000 గుట్కాను స్వాధీనం చేసుకున్నామన్నారు.
మరికి నాడు మధ్యాహ్నం ఏసీపీ క్రైమ్స్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు గారు వారి టీం అయిన ఎస్ఐ శ్యామలరావు శ్యామసుందర్ త్రీ టౌన్ అండ్ వాళ్ళ టీము సిఎంఆర్ కాంప్లెక్స్ నేషనల్ హైవే దగ్గర ఈ గుట్కా అన్లోడ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా నిడమౌరి వెంకట సురేష్ కుమార్ అనే అతను ఇతను సీతమ్మదారి దగ్గర హౌస్ ఉంది. ఈయన ఒడిశా నుంచి సుమారు 24,000 గుట్కా ప్యాకెట్స్ అన్లోడ్ చేస్తూ ఉన్నారు. దాని వర్త్ సుమారు 3,60,000. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు టూ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఎంఆర్పేట పద్మనాభం ఫోర్త్ టౌన్ టూ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా గుట్కా సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ గుట్కా వర్త్ టోటల్ 3,72,000 వర్త్ ఉన్నదని నిన్న సీజ్ చేయడం జరిగిందండి. ఇందులో ఈ మొత్తాన్ని ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి అప్డేట్ జరిగింది ఫర్ ఫర్దర్ యాక్షన్. కరోనా పాజిటివ్ రేటును పూర్తిగా జీరో స్థాయికి తీసుకువచ్చేలా ప్రజలు సహకరించాలని గాజువాక మండల తహసీల్దార్ లోకేశ్వరరావు పిలుపునిచ్చారు. కరోనా పట్ల ప్రజలు పూర్తి అవగాహనను ఏర్పరచుకుని వైరస్ నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని మీడియా ముఖంగా ఆయన సూచించారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో అన్యాక్రాంతమయ్యే భూములపై గట్టి నిఘా పెట్టామని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సర్కారీ భూముల్లో నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో మనకి ఇన్స్టెంట్ కోవిడ్ ఆర్డర్స్ వచ్చాయండి. ఏదైతే కరోనా నుంచి మనందరం కూడా బయటపడుతున్నాం అనుకుంటున్నాము, దానికి సంబంధించి ఇన్స్టెంట్ కోవిడ్ ఆర్డర్ 83, 83A అండ్ 520 అని ఒక జీవో రిలీజ్ చేశారు. ఈ మూడింటి బేస్ చేసుకుని మనకి 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒక కార్యాచరణ ప్రణాళిక నివేదించాలి. దీని ప్రకారం ఏ రోజున ఏ కార్యక్రమం నిర్వహించాలి అంటే మనకి కోవిడ్ సంబంధించి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మాస్క్ ధరించే విధానం, తర్వాత మాస్క్తో పాటు శానిటైజర్ యూజ్ చేసే విధానం, సోషల్ డిస్టెన్స్, వీటన్నిటితో పాటు మనకి చాలా ఈ మధ్య ఆర్డర్స్ ఇచ్చినారు. అంటే అన్లాక్ ఆర్డర్స్ ఇస్తున్న ప్రతి దానికి కూడా ఏంటంటే దానికి ఒక మార్గదర్శకాలు నిర్దేశిస్తూ రిలీజ్ చేస్తున్న వాటిలో ప్రజలు బయటికి విచ్చలవేడిగా రాకుండా ఏ విధమైన మార్గదర్శకాలు ఫాలో అవుతుంది, కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్స్ని, కోవిడ్ తాలూకు అప్రోప్రియేట్ బిహేవియర్ని ఏ విధంగా తెలుసుకొని రావాలి అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ సంబంధించిన ఈ జీవో ప్రకారం ఏంటంటే రోజు కోవిడ్ పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించి కోవిడ్ని దూరం చేసి మనకి గాజువాకలో ఉన్న కరోనా రేటును పూర్తిగా అంటే పాజిటివిటీ రేట్ ఏదైతే తగ్గిందో ఇంకా పూర్తిగా జీరో స్థాయికి తీసుకెళ్ళి కరోనా పాజిటివిటీ రేట్ లేకుండా చేసి ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని. సమస్యల పరిష్కారం కోసం ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంక్షేమ సంఘం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, జనావాసాల మధ్య నుంచి కంపెనీని తరలించాలని, బాధిత గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్న డిమాండ్లతో సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సిపిఎం పార్టీ సంఘానికి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ హైపవర్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మే 7వ తేదీన స్టెరైన్ లీక్ అయ్యి 13 మంది చనిపోయారు. అయిన వెంటనే మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు స్పందించి 10 మందికి నష్టపరిహారం ప్రకటించారు. అలాగే వెంటనే హడావుడి చేశారు, మంత్రులు అక్కడ నిద్రించారు. అవన్నీ కూడా సంతోషకరం. కానీ అత్యంత ప్రమాదకరం జరిగినటువంటి పరిశ్రమ మీద హైపవర్ కమిటీ నియమించినటువంటి దాని రిపోర్టు 6వ తేదీన ఇచ్చారు. కానీ తర్వాత 4 మాసాలు సుమారుగా అవుతున్నా ఈ హైపవర్ కమిటీ యొక్క రికమెండేషన్ సిఫార్సులు ఒక్కటి కూడా అమలు చేయాల. అన్నిటికంటే కూడా ప్రధానమైంది 10,000 మందికి దీనివల్ల ప్రమాదం జరిగింది, దీని ప్రభావం ఉందని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. 5 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయని, 20,000 మంది దానివల్ల ప్రభావితానికి గురయ్యారని
దీనికి ఈయనకి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేది చాలా తీవ్రమైనవి. దానికి ఇప్పుడే పరీక్షలు అనేటువంటి చేయాలా. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి శ్వాసకోశ అలాగే మెదడు తలకు సంబంధించినటువంటి పరీక్షలు ఇప్పుడు చేస్తే గానీ దాని ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి దానికి ఏ రకంగా ప్రభావం అయిందనేటువంటి తెలియలేదు. మొత్తం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో కలిసి కుట్ర చేస్తున్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. దీన్నే గానీ ఇక్కడ హై పవర్ కమిటీ రికమెండేషన్ సిఫార్సు ప్రకారమే గానీ తరలించకపోతే ప్రాణాలు పోయినా పట్టించుకోరు ఈ ప్రభుత్వాలు అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అనేది వస్తుంది. ఒకవైపున రాష్ట్ర రాజధాని ఇక్కడికి మారుస్తామని చెప్తూ, రెండో వైపున ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన వాటిని కూడా పట్టించుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా హై పవర్ కమిటీ రికమెండేషన్ వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ తరఫున బాధితులకి, సంక్షేమ బాధితుల సంఘానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని పటిష్టపరచాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆర్జీపీ ఆర్ఎస్ నేషనల్ కన్వీనర్ కిరణ్ అన్నారు. విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచులు తప్పనిసరిగా ఉండాలని, అటువంటి వ్యవస్థను గత టీడీపీ, నేటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్జీపీ ఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ అమర్ జహాబేగ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నౌ వాట్ వీ డూ ఇస్ వీ క్రియేట్ అవేర్నెస్ ఆన్ 73rd అండ్ 74th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ యూ ఆల్ నో ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ సెంటర్ అండ్ ఇన్ స్టేట్ the political situation, the power has been stalled at every level. So now, as observed in Andhra Pradesh, the process of diluting the powers of the people of Panchayat Raj background is taking place. The state government is not in a mood to conduct elections for these local bodies and this Panchayat Raj institutions. Rajiv Gandhi Panchayat Raj Sangathan is against that move of state government. And they have also introduced that volunteer system, which is also unconstitutional and against the 73rd amendment of our constitution. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ జీవీఎంసీ జోన్ 3 ఆధ్వర్యంలో దుర్గాలమ్మ గుడి వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ అభ్యర్థి కనకరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, నిర్లక్ష్యం తగదని సూచించారు. మార్కెట్ వ్యాపారులు అందరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు. కనకరెడ్డి 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు, అలాగే కార్పొరేట్ అభ్యర్థి. ముందుగా వార్డులో ఉన్న ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, దయచేసి కరోనాకు దూరంగా ఉండి సామాజిక దూరం పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ముందు ముందుగా రాబోయే రోజుల్లో కూడా కరోనా తగ్గించాలంటే మనం శానిటైజర్ వాడాలి. ముఖ్యంగా ఈ పూర్ణమల వ్యాపారస్తులు అందరూ కూడా నాకు విన్నపం, మీరు మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా కంపల్సరిగా మాస్క్ పాటించాలని, మీరు వాళ్ళకి సూచనలిస్తూ శానిటైజర్ కంపల్సరీ పాటించాలని ఈ సభముఖంగా విన్నవించుకుంటాను. శిష్టకరణాల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఓటపల్లి రాధాను వైకాపా విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు, శిష్టకరణాలు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గోపాలపట్నం బెహరా నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర శిష్టకరణాల ఓబీసీ సంఘం కన్వీనర్ బీఆర్ఎం పాత్రో మాట్లాడుతూ, శిష్టకరణాల అభివృద్ధికి కార్పొరేషన్ పాలక మండలి కృషి చేయాలని ఆకాంక్షించారు. బీసీలకు తగిన గుర్తింపునిచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గం నుంచి, అలాగే మా పెందుడు సంఘం నుంచి ఈ ఊటపల్లి రాధా గారికి ఇవ్వడం జరిగింది. మా సంఘం తరఫున ఆవిడకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ శిష్టకరణాలందరికీ కూడా అభివృద్ధి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, శిష్టకరణాలందరికీ కూడా ఒక రుణరాయితీలు, రుణాలు ఇవ్వటం కానీ ఏవైనా ఉంటే పథకాలన్నీ కూడా త్రూ ఆవిడ ఇవ్వాలని కోరుకుంటూ, సభాముఖంగా కోరుకుంటూ
బడుగు బలగైన వర్గాలందరికీ కూడా అభివృద్ధిలో ఆవిడ కూడా పాత్ర ఉంటూ శ్రీ బెహరా భాస్కర్ గారు అలాగే ఈరోజు నాయుడు గారు వచ్చారు గుర్ల అప్పలస్వామి నాయుడు గారు వార్డు అధ్యక్షులు 28వ వార్డు వీళ్ళుండేది కూడా 28వ వార్డు మా పెందుతి నియోజకవర్గంలో సో నాయుడు గారు కానీ మా భాస్కర్ గారు బెహరా భాస్కర్ గారి నాయకత్వంలో ఈవిడ పార్టీ పరంగా కాదు మా కుల పరంగా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే గోవింద్ పట్నాయక్ వాళ్ళ భర్త గారు గోవింద్ పట్నాయక్ గారు కూడా కొన్ని సంవత్సరాలు బట్టి ఆయన కూడా పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఉండడం జరిగింది ఆ ప్రతిఫలం ఈరోజు సిస్టకర్ణ కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ జీవీఎంసీ జోన్ 3 ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు 35వ వార్డు పూర్ణ మార్కెట్ వద్ద నుండి కళ్ళుపాకల వరకు జరిగిన ఈ ర్యాలీలో వైసీపీ మాజీ యూత్ అధ్యక్షుడు వీళ్ళూరి భాస్కరరావు వార్డు మున్సిపల్ ఇన్స్పెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని నిర్లక్ష్యం తగదని సూచించారు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు నోవల్ కరోనా వైరస్ అందరూ ప్రజలందరూ కూడా చాలా రిలాక్స్ అయ్యారు కరోనా వైరస్ అనేది తగ్గిందని కానీ ఏది తగ్గలేదు ప్రపంచాన్ని కరోనా వైరస్ మాత్రం పట్టి పీడిస్తూనే ఉంది దీన్ని మనం ఏ విధంగా తగ్గించుకున్నాము అని అంటే మన యొక్క అవగాహనతోటి మనం తీసుకున్న జాగ్రత్తలతోటి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న ఆ నిబంధనలతోటి కరోనా వైరస్ని మనం కట్టడి ముట్టడి చేశాము ఇదివరకు ఇప్పటివరకు కూడా మీరందరూ ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఈరోజు కరోనా వైరస్ని కట్టడి చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ మాస్క్ యూజ్ చేస్తూ సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా యూజువల్గా 30 మినిట్స్ 40 మినిట్స్కి కూడా శానిటైజర్తో చేతులు శుభ్రంగా శుభ్రపరచుకోవాలని మనందరికీ కూడా మీ అందరికీ కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వంలో ఎన్నో అంటే భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా కరోనా నోవెల్ కరోనా టెస్టులు చేయించడం జరిగింది అంతే త్వరితగతిన మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి కానివ్వండి అందుకని ప్రజలందరూ గమనించవలసింది ఏమిటంటే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది బీసీల పక్షపాతి జగన్ అని వైకాపా నాయకుడు యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు నాయుడు తోటలోని తన నివాసంలో ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఒకేసారి ప్రకటించిన ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు బీసీ గర్జన సభలో ప్రజా సంకల్పయాత్రలో బీసీలకు ఇచ్చిన మాటను నెరవేర్చి బీసీలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా ఒక 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి పూర్తిగా సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధిలోకి పూర్తిగా వస్తుందని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు మరి అంతేకాదు ఆ రోజున ఈ రాష్ట్రంలో 3,600 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్రతో ప్రతి పేదవాడి భుజాన్ని తట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాలన్నీ తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రోజున పేదవాళ్ళకి ఇచ్చిన ఆ రోజున హామీలు అయితే ఏవైతున్నాయో అవి నవరత్నాల ద్వారా తీసుకొచ్చి పూర్తి స్థాయికి ఇప్పటికే దాదాపు 90% హామీల్ని పూర్తిగా ఆయన అమల్లోకి తీసుకొచ్చారు బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి తూర్పు నావికాదళ అమ్ముల పదిలో మరో యుద్ధనౌక జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కవరత్తి మారని లంచావతారాలు గాజువాక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప నగరంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సంతానలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు వార్డుల్లో అధికారులతో ప్రజాప్రతినిధుల పర్యటన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం ఉత్తరాంధ్ర జిల్లాలకు తప్పిన వానముప్పు బంగ్లాదేశ్ వైపు తరలిన వాయుగుండం ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం